108 EMRI. Kumar, come in. Kumar, come in. Intiko chad, sir. Kati tisar, sir. ఏం చేస్తున్నాడు? న్యూస్ పేపర్లో కత్తి పెట్టుకుని బయలుదేరాడు సార్. ప్రసాద్ కమేన్, ప్రసాద్ కమేన్, ప్రసాద్ కమేన్. ఎక్కడ దొబ్బించుకున్నావయ్యా? టాయిలెట్ సార్. సూర్య స్టేటస్ ఏంటి? సూర్య కమెన్. సూర్య, సూర్య, సూర్య కమెన్. బ్యాంక్ స్ట్రీట్ క్రాస్ అవుతున్నాడు సార్. సుల్తాన్ బజార్ వైపు వెళ్తున్నాడు. ఇల్లు అప్రోచ్ అవుతున్నాడు. అరెస్ట్ చేయమంటారా? నో నో, వెయిట్, వాణ్ణి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి. వాట్స్ హ్యాపెనింగ్? షూట్ చేస్తున్నాడు, షూట్ చేస్తున్నాడు. వెంకట్ ఎక్కడ? బిల్డింగ్ వెనక నుంచి ఎంటర్ అవుతున్నాడు సార్. అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట. గుట్టు నిమిషంలో తెలిసిందిలే గుండె. నార్కోటిస్ట్ ఫెయిల్ అయింది. అంత పవర్ఫుల్ డ్రగ్ ఎందుకు పనిచేయలేదు అర్థం కావట్లేదు. గుండె దిగజారి నిలుచుందిలే. వాడు మనతో ఆడుకుంటున్నాడు. వాడి ఆట ఏంటో తెలుసుకోవాలి. వాడి ఫింగర్ ప్రింట్స్ ని ఇంటర్పోల్ డేటాబేస్ తో చెక్ చేయించు. ఐ థింక్ యుల్ ఫైండ్ సమ్ ఆన్సర్స్. వాడి డిఎన్ఏ శాంపిల్స్ ని సెంట్రల్ పాథలాజికల్ ఇన్స్టిట్యూట్ కి రెఫరెన్స్ గా పంపించు. అర్జెంట్ గా రిజల్ట్స్ కావాలి. వాడి బాడీ మీద ఐడెంటిఫికేషన్ మార్క్స్, పుట్టి మచ్చలు ఎవరితో మ్యాచ్ అయినా వాళ్ళందరినీ రౌండప్ చేయి. వాడి బాడీ మీద టాటూస్ ఉన్నాయి. ఆ టాటూ వేసిన ఆర్టిస్ట్ ఎవరో నాకు తెలవాలి. వాడి డెంటల్ హిస్టరీని ఇన్వెస్టిగేట్ చేయి. వాడు ఎప్పుడన్నా పంటి నొప్పి వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉంటే ఆ డాక్టర్ అమ్మమ్మ పేరు కూడా నాకు తెలవాలి. ఓకే, ఫాతిమా మీద అటాక్ జరగగానే మళ్ళీ అంబులెన్స్ వచ్చి ఆ అంబులెన్స్ కోసం ఎవరు ఫోన్ చేశారు, ఏ నెంబర్ నుంచి చేశారు నాకు తెలవాలి. వాడి ఫోటోని ఆల్ లీడింగ్ న్యూస్ పేపర్స్, టీవీ ఛానల్స్, వెబ్సైట్స్ లో పబ్లిష్ చేయాలి. 24 అవర్స్ హాట్ లైన్ ఒకటి ఓపెన్ చేసి ఉంచు. గ్యారంటీగా ఎవరో ఒకళ్ళు ఇన్ఫర్మేషన్ తో ఫోన్ చేస్తారు. వాడు ఫాతిమా బేగం ఎందుకు అటాక్ చేశాడు? అదే బిల్డింగ్ లో ఇంకొక 9 నెలల గర్భవతి రజియా సుల్తానా ఉంది. ఆవిడ ఎందుకు అటాక్ చేయలేదు? అసలు ఈ బిడ్డలు పోగొట్టుకున్న 9 మంది తల్లులకి వాడికి కనెక్షన్ ఏంటి? ఐ వాంట్ ఆన్సర్స్. స్వాతి, వినోద్ మాట్లాడుతున్నాను.
నిన్న మధ్యాహ్నం సుమారు 12 గంటల 3 గంటల మధ్యలో ఒక ప్రెగ్నెంట్ లేడీ కోసం అంబులెన్స్ కావాలని ఫోన్ వచ్చింది. ఆ ఇన్కమింగ్ నంబర్ నాకు కావాలి. నిన్నటి నంబర్ అంటే కొంచెం సర్వర్లో లొకేట్ చేసి చెప్పాలి సర్. నంబర్ లొకేట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. నేనే ఫోన్ చేసి చెప్తాను సర్. ఈ నంబర్ కే చేయండి. అర్జెంట్. yes 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 మీరు ఏం చేస్తుంటారు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ జనరల్ మేనేజర్ ని. మీ అబ్బాయి ఎక్స్పోర్ట్ బిజినెస్. ఆ ఫైల్ లో ఒకసారి డేట్ చూడండి సార్. మా కాల్ కనపట్లేదని కంప్లైంట్ ఇచ్చి 10 నెలలు అయ్యింది. రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా గానీ మా కాల్ ఎక్కడ ఉందో తెలియట్లేదు. మీ అబ్బాయికి పర్సనల్ గా గానీ బిజినెస్ లో గానీ ఎవరైనా శత్రువులు ఉన్నారా? అబ్బాయి లేరండి. లేరండి. వాడు చాలా మంచివాడండి. ఇతను మీ అబ్బాయి ఇంట్లో గానీ మీ ఇంట్లో గానీ ఎప్పుడైనా చూసారా? నేను చూడలేదు. లేదండి. ఎందుకు సార్? ఇతని ఫింగర్ ప్రింట్స్ మీ అబ్బాయి ఇంట్లో దొరికాయి. ఈ ఫైల్ లో మీ కోడలు ఊరి పేరు అమరావతి అని ఉంది. తప్పు రాసి ఉంటారు సార్. ఊరి పేరు కాదు, ఆమె పేరు అమరావతి. వాళ్ళ ఊరు ముచ్చాల రేవు. ముచ్చల్ రేవా ఎప్పుడొస్తా? పని అయిన తర్వాత. మీ అమ్మ ఇంటికి రాలేదు? వచ్చేస్తుంది. మొబైల్ తీసుకున్నావా? నీకు ఎన్నిసార్లు చెప్పిన ఇంజక్షన్ ఎక్కడ పడితే అక్కడ వదలదని. ఇది ఎప్పుడు నీ మెడలోనే ఉండాలి. బాయ్ బాయ్. హలో ఎస్టీఎఫ్. హలో మేడం, నేను సీక్రెట్ హార్ట్ హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తున్నాను. మీరు అడిగిన ఫాతిమా బేగం కి స్పృహ వచ్చింది. కిరణ్, నువ్వు అడిగిన హాస్పిటల్ ఫైల్స్. ఫాతిమా బేగం కి స్పృహ వచ్చిందట. ఆ అటాకర్ ని చూసిందట. అర్జెంట్ గా ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ ఆర్టిస్ట్ ని ఫాతిమా ఉన్న హాస్పిటల్ కి పంపించమను. మురళీ శర్మ, ఫారెన్సిక్ డిపార్ట్మెంట్. ఫాతిమా బేగం అనే పేషెంట్ చూడాలి. ఈయన పేషెంట్ చూడడానికి వచ్చారు. ఇప్పుడే సజెషన్ ఇచ్చాం, కాసేపు వెయిట్ చేయాలి. కూర్చోండి సార్. ఏంటయ్యా ఈ మధ్య జనాలు ఎక్కువ రావట్లేదండి? ఫారెస్ట్ రోడ్ కదా సార్, ట్రాఫిక్ ఎక్కువ ఉండట్లేదు. గుడ్ మార్నింగ్ సార్. హలో, 108 టీఎంఆర్ఐ నుండి స్వాతినండి. చెప్పండి. నంబర్ ట్రేస్ ఏదో కావాలన్నారు కదా. ట్రేస్ అయింది, చెప్తాను రాసుకుంటారా? ఒక్క నిమిషం చెప్పండి. వెరిఫై చేశాం సార్. ఈ ఇల్లు ప్రస్తుతం పంచాయతీ కింద ఉందంట. దీన్ని చూసుకోవడానికి ఓ మనిషి కూడా ఉన్నాడు సార్. అడుగు అతనే. ఏయ్ దత్తు, ఇట్రా. ఏయ్ ఈ ఫోటో చూడు. నన్ను ఎప్పుడన్నా చూసావరా? చూడలేదు సార్. వాడి కాలికి హైదరాబాద్ తీసుకెళ్ళి. సార్, ఆడు చిన్నప్పుడే చచ్చిపోయాడు అనుకున్నాం సార్. కానీ దత్తు. ఎవరండి? నేనురా, సీను గారిని. సీను ఎవరండి? నేనురా, చచ్చిపోయిన సీను గారిని. అమరావతి ఎలా ఉందిరా? మొన్న ఈ మధ్య పెళ్లి చేసి పట్నం పంపించేశారా? అమ్మ ఎలా ఉంది?
బాగున్నారా అయ్యగారు? ఎవర్రా నువ్వు? నేనండి అయ్యగారు, సీనుగాడిని. సీనుగాడ? ఏ సీనుగాడు? అదేంటి అయ్యగారు, అప్పుడే మర్చిపోయారు, పీక కోసి నీళ్ళలో పడేశారు కదండి. అదేంటి అయ్యగారు అంత కోపంగా చూస్తున్నారు, మళ్ళీ పీక కోసి చంపేస్తారా అండి? ఎందుకు కోసుకున్నాడ్రా? ఎందుకు కోసుకున్నాడు ఎవ్వరికి అర్థం కాలేదు సార్. 24 గంటలు మందులోనే ఉండేవాడు సార్. ఆడసలు మందు కొడితే మనిషి కాదు సార్.